నేను వస్తున్నానని నువ్వు ముందే తెలుసుకున్నావే. ఏమిటి మీరు ఎలా అడుగుతున్నారు? నీకు స్వాగతం ఇవ్వడానికి నేను ఎంత పెద్ద ఏర్పాట్లు చేశానో తెలుసా? తెలుసు తెలుసు, బాగా తెలుస్తున్నది. మా చిన్నమ్మగారు అలంకారం చేసుకుంటున్నారు, వచ్చేస్తారు. ఈ అలంకారాలు మాకేమాత్రము నాకు. అమ్మా, ఈ దుస్తుల్లో కూడా నువ్వు ఎంతో అందంగా ఉన్నావే, ముమ్మూర్తులా పెళ్లి కుమార్తెవే. నేనా? అదేమంటే పెండి కుమార్తెలా ముఖం ధగధగలాడుతోంది. అసలైన అందమంటే ఈ ప్రకారంగానే ఉంటుంది. ఏమి రూపు, ఏమి చూపు. నోరు ముసుక్కుంటూ నా స్వభావం కాదే. ఏం తాత, ఈసారి నేర్చిన కొద్దీ ఆశ దూరుతున్నాయే. ఒక్కటి ఇచ్చారంటే తెలుస్తుంది మరి. ఇవ్వు, నీ చెయ్యి పడితేనే హాయిగా ఉంటుంది. ఇవ్వు ఇవ్వు. ఓయప్ప, వెనక నుంచి ఇచ్చింది. ఈవిడే మీ కాబోయే ముద్దుకోడలు. మీ అబ్బాయిని తలచి తలచి ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటుంది. తెలుస్తూనే ఉంది, తెలుస్తూనే ఉంది. అయ్యో అయ్యో, బాగా చూసారా మా చిన్నమ్మ గారిని? ఏమంటారు? నేననేదే ఉంది, నా వీపే చెబుతుంది వీరవంశానికి చెందిన వ్యక్తి అని. అవునండి, మా చిన్నమ్మ గారు అందంలో రతి, నాట్యంలో రంభ. చూసారా ఆ మిలమిలలాడే కళ్ళు, ఆ ముత్యాల వంటి పళ్ళు. అయ్యో హతోస్మి హతోస్మి. మరైతే నేను మీకు నచ్చినట్టేగా మాయా. మెచ్చాను మెచ్చాను, మనసారా మెచ్చాను. మాయా, నాట్యం చేయమంటారా? వద్దమ్మా వద్దు, నువ్వు నిలిచిన తీరే ఒక నాట్యం. నేను ఒక పాట వినిపించనా? భామా సచ్చ భామా, తలుపు తీయవే తలుపు తీయవే. చెవి తూటు పడింది. ఆహా, ఈ అందాల భరణ కొరకే ఎన్నో ఏళ్ళు వెతుకుతున్నాను. ఏమిటి ఆ అమ్మాయి మీకు నచ్చింది? ఆహా, సరి అయినదంట, కన్నులకు పంట. వాళ్ళు ఎలా పోతే ఇక మనకే మోహన. ఇక మన విషయం. మన విషయమా? అవును, మన వివాహ విషయం. నీ ఉద్దేశం చెప్పు, నిన్నే చేస్తా. ఎంత ధైర్యం! సర్వం నీ కొరకే మోహన. ఎవరైనా పట్టుకడితే. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే, గుచ్చే చుప్పుల్లో నా అరవిచ్చే నవ్వుల్లో నా.